हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, एपी ट्रिपल आईटी 2023 की संबंधी मन की नोटिफिकेशन अयिते ऑलरेडी रिलीज चेसेशारु। सो इंपॉर्टेंट डेट्स कूडा मन की वच्चेसाई। सो ऑलरेडी मीरंदरू कूडा वीडियो चूसुंटारु, एवरैना चूडकपोते आ वीडियो लिंक डिस्क्रिप्शन लो उंदी, चूडंडी। अलागे चाला मंदी कामेंट चेस्तुन्नारु, सो नेनु अंदरिकी रिप्लाई इव्वलेकपोतुन्नानु। काबट्टी कामेंट्स कूडा वीडियोस लो अयिते मीकु रिप्लाई इस्तुन्नानु। ऑलरेडी 3 वीडियोस अयिते चेसानु। नेक्स्ट निन्न ईवनिंग नुंची वच्चिन कामेंट्स की अयिते नेनु इंका वीडियो చేయలేదు। ఈ రోజు ఈవినింగ్ గాని రేప్ మార్నింగ్ గాని అన్ని కామెంట్స్ కి అయితే రిప్లై ఇస్తాను। సో మీరు ఆ వీడియోస్ కూడా చూడండి। ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ట్రిపుల్ ఐటి ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి। లేదంటే మన ఛానల్ ఐకాన్ పై క్లిక్ చేసి ప్లేలిస్ట్ లో ట్రిపుల్ ఐటికి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి। ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి। మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే మీకు అన్ని వీడియోస్ కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఫ్రెండ్స్, మరి ఈరోజు టాపిక్ ఏంటంటే, సో చాలా మంది అయితే స్పెషల్ కేటగిరీకి సంబంధించి చాలా డౌట్స్ అడుగుతున్నారు, ఆ డౌట్స్ గురించి కూడా ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం। నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ అలా మనకి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు రిలీజ్ చేస్తారని కూడా అడుగుతున్నారు, సో దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ చేసుకుందాం। సో ఈ వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకండి, అప్పుడే మీకు అన్ని డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి। ఫ్రెండ్స్, మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసాయి కదా, సో అన్నీ కూడా మీరు అప్లై చేసుకున్న తర్వాత, అంటే జనరల్ స్పెషల్ కేటగిరీ వారు కూడా అందరూ కూడా మనకి రేపటి నుంచి 4వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు। 26వ తేదీ 5 గంటల వరకు అయితే ఛాన్స్ అనేది ఉంటుంది। సో స్పెషల్ కేటగిరీ వారు అంటే పిహెచ్ క్యాప్ ఎన్సిసి స్పోర్ట్స్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ ఉన్నవారు వెరిఫికేషన్కి అయితే మనకి డేట్స్ ఇచ్చారు కదా, సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అనేది మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే మీకు స్పెషల్ కేటగిరీ కింద సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది। సో మీకు క్యాప్కి సంబంధించి అలాగే ఎన్సీసీకి స్పోర్ట్స్కి పిహెచ్కి ఇలా అందరికీ కూడా కొన్ని డేట్స్ ఇచ్చారు, మీరు ఆల్రెడీ ముందు వీడియోలో చూసే ఉంటారు, సో ఇంకా ఎవరైనా చూడకపోతే మీరు చూడండి। సో మీరు కూడా ఈ ఆన్లైన్లో అప్లై చేసుకొని ఇవి సబ్మిట్ చేసేటప్పుడు మీకు 5వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది। సో మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకపోతే మీరు క్యాప్కి సంబంధించి అలాగే స్పోర్ట్స్ ఇలా స్పెషల్ కేటగిరీ కింద రారు। సో మీరు తర్వాత మేము అప్లై చేయాలనుకుంటున్నామన్నా కూడా మీకు ఛాన్స్ ఉండదు। సో మీరైతే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయండి। మీరు వెళ్ళేటప్పుడు మీకు ముందుగానే ఒక 2-3 డేస్ ముందు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు వెబ్సైట్లో। సో ఆ కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ సర్టిఫికేట్స్ కాల్ లెటర్స్ అన్నీ కూడా తీసుకొని మీకు ఇచ్చిన డేట్స్లో అయితే మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి న్యూస్ వీడ్లో। సో అందరికీ కూడా న్యూస్ వీడ్లోనే కౌన్సిలింగ్ జరుగుతుంది స్పెషల్ కేటగిరీ వాళ్ళకి। సో మీకు 13వ తేదీన మెరిట్ లిస్ట్ వస్తుంది కదా, సో మీకు అప్పుడు లిస్ట్లో నేమ్ వస్తుందా అంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఆ లిస్ట్లో నేమ్స్ అనేవి రిలీజ్ చేయరు, సో మీ సర్టిఫికేట్స్ అనేవి ముందుగానే వెరిఫై అయితే చేసేస్తారు। సో వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్తారు, మీకు తర్వాత లిస్ట్ అయితే పంపిస్తామని। సో అందరూ కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి। సో ఈ ఎవరైతే ఆన్లైన్లో ఈ సర్టిఫికేట్స్ అంటే ఎన్సిసి క్యాప్ స్పోర్ట్స్ పిహెచ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించి ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ అనేవి ఆన్లైన్లో అప్లోడ్ చేశారో ఇలా చేసిన వారందరూ కూడా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి। కౌన్సిలింగ్కి అటెండ్ అయిన వారందరికీ కూడా సీట్ రాదు, జస్ట్ ఈ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసి వాళ్ళు మీ దగ్గర నుంచి ఈ సర్టిఫికేట్స్ తీసుకుంటారు కాబట్టి అవి వాళ్ళు మీ యొక్క డిపార్ట్మెంట్కి పంపిస్తారు। అంటే ఇప్పుడు ఎన్సీసీకి సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయినా ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్కి సంబంధించి వాళ్ళ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి, మీ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళకి పంపిస్తే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా, ఎవరివి కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేసి వాళ్ళు ఆర్జీయుకేటి వాళ్ళకైతే ఒక లిస్ట్ ఇస్తారు వీళ్ళవి కరెక్ట్గా ఉన్నాయని। సో ఆర్జీయుకేటి వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఉన్న డాక్యుమెంట్స్ చూసి వాళ్ళ మార్క్స్ ప్రకారం అయితే వాళ్ళకి సీట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు। సో మీకు కొన్ని కేటగిరీ వరకు అయితే లేట్ అవుతుంది, సో మనకి 13వ తేదీన ఈ రిజల్ట్ అనేది ఇస్తారు కదా మెరిట్ లిస్టు జనరల్కి సంబంధించి, వాళ్ళతో పాటు ఎవరెవరికి రావచ్చు అంటే క్యాప్ వాళ్ళకి రావచ్చు, నెక్స్ట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి కూడా రావచ్చు, నెక్స్ట్ పిహెచ్ వాళ్ళకి కూడా రావచ్చు। ఎవరెవరికి రాదంటే
ఎన్సీసీ వాళ్ళకి నెక్స్ట్ స్పోర్ట్స్ వాళ్ళకి అయితే లేట్ అవుతుంది బాగా. లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోయాక థర్డ్ కౌన్సిలింగ్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు అయితే వీళ్ళకి కూడా మెరిట్ లిస్ట్ అనేది వచ్చింది. సో అంతవరకు అయితే మీకు జనరల్లో సీట్ వస్తే మీరు జాయిన్ అవ్వచ్చు, లేదంటే మీ లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయడమే. సో ఈ ఇయర్ కూడా అంత లేట్ అవ్వకపోవచ్చు, మ్యాక్సిమం సెకండ్ కౌన్సిలింగ్ అయ్యేలోపు వచ్చేవచ్చు. సో స్పోర్ట్స్ ఎన్సీసీ బాగా లేట్ అవుతుంది, మిగతా వారందరికీ కూడా 13th రిలీజ్ చేసేస్తారు. సో మీకు జూలై 5వ తేదీన నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు జూలై 1st నుంచి 4th మధ్యలో అయితే కాల్ అడ్రస్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లో ఆప్షన్ ఇస్తారు. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా నేను అప్పుడు చెప్తాను. సో ఆన్లైన్లో అప్లోడ్ చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా అయితే అప్లోడ్ చేయండి, అలాగే మీది ఏ క్యాస్టో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే స్పెషల్ కేటగిరీలో రాకపోయినా క్యాస్ట్ వైజ్గా ఉన్న సీట్స్లో కూడా మీకు ఛాన్స్ ఉంటుంది, జనరల్ కేటగిరీలో కూడా వస్తుంది. ఓన్లీ స్పెషల్ కేటగిరీలోనే రావాలని ఏం లేదు, స్పెషల్ కేటగిరీ జనరల్ కేటగిరీలో 2 ఆప్షన్స్ కూడా మీకు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొంతమంది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి జూలై 13th రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు కదా, మరి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుందని అడుగుతున్నారు. సో మనకి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కన్ఫామ్గా ఉంటుందని చెప్పలేము. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో 1:1 రేషియోలో పిలిస్తే సీట్స్ మిగిలితే మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో అప్పటికి కూడా సీట్స్ మిగిలితేనే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరిగితే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఎంత టైం అయితే పట్టొచ్చు అంటే, మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జరిగాక ఒక 10 to 15 డేస్లో అయితే సెకండ్ ఫేజ్కి సంబంధించి మనకి డేట్స్ అయితే వచ్చేస్తాయి. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా అప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో 1:1 రేషియో అంటే ఒక సీట్కి ఒకరినే పిలిస్తే మనకి సీట్స్ అనేవి నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి మిగులుతాయి, లేదంటే 1:2 రేషియో కానీ 3 రేషియో కానీ పిలిస్తే మనకి ఫస్ట్ ఫేజ్లోనే కంప్లీట్ అయిపోతాయి. సో మనకి 1:1 రేషియో కాకుండా 1:2 రేషియోలోనే పిలవచ్చు, ఎందుకంటే మన కౌన్సిలింగ్లు అన్నీ బాగా లేట్ అవుతున్నాయి కాబట్టి. 1:2 రేషియోలో పిలిస్తే ఎలా పిలుస్తారంటే, మనకి 4,400 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ అయిన 4,400 సీట్స్ ఒక లిస్టులో అయితే నేమ్స్ ఇస్తారు. సో వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉంటే సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇంకొక లిస్ట్ కూడా ఇస్తారు. ఇప్పుడు 4,400 మెంబర్స్ లిస్ట్ ఇచ్చాక వారి తర్వాత మార్క్స్ ఉన్న వారి లిస్ట్ కూడా ఇస్తారు క్యాస్ట్ వైజ్గా. సో ఈ 4,400 మెంబర్స్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా, లేదా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకపోయినా, లేదా కరెక్ట్ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర లేకపోయినా నెక్స్ట్ ఇంకో లిస్టులో ఉన్నవారికైతే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా అయితే పిలుస్తారు. లేదు ఫస్ట్ ఫేజ్లో 1:1 రేషియోలో పిలిచారు అంటే సెకండ్ ఫేజ్ అనేది కన్ఫామ్గా అయితే ఉంటుంది. సో లేదంటే మనకి సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఒక లిస్ట్ వస్తుంది 1:2 రేషియోలో పిలిస్తే, నెక్స్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అని ఇంకో లిస్ట్ అయితే వస్తుంది. సో మనకి ఇలా 2 లిస్టులు వస్తే మనకి ఫస్ట్ ఫేజ్లోనే అన్ని సీట్స్ కూడా ఫిల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.